సాయి రిషిక ప్రెజెన్స్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ రామ్ తల్లూరి ప్రొడక్షన్. ఈ మూడు చెప్పగానే మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ద రెగ్యులర్ ఇంటర్వ్యూస్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ యునో వెరీ ఫ్యూ మోర్ డేస్ టు గో. సో ఇప్పుడు నేల టికెట్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు అండ్ కళ్యాణ్ కృష్ణ గారితో పాటు ఇంకొక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఆయన ఎంట్రీ ఎలా చెప్పాలి? పోఖరి అది అనగానే ఆల్రెడీ అందరికీ ఫేమస్సే. పండు 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 అర్థమైపోయిందా? ఇంకా కాలేదా? బాహుబలి రీసెంట్ మన బాహుబలిలో కూడా చేశారు. ఇంకా ఐడియా రాలేదా? ఎస్ డీజేలో ఏంటమ్మా రైట్. సో ఇప్పుడు అర్థమైందా? ఇట్స్ నన్ అదర్ దాన్ సుబ్బరాజు గారు. సో హాయ్ సుబ్బరాజు గారు. హాయ్ కళ్యాణ్ సార్. ఫైనలీ ఐ మీన్ నేల టికెట్ ఆల్రెడీ సొగ్గడ చిన్నతో మా అందరికీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ ఇచ్చేసి రారండో వేడుక చూద్దామని వేడుక చూపించేశారు. సో ఇప్పుడు నేల టికెట్ లో ఉన్న మజా మా అందరికీ చూపించబోతున్నారు. సో ఫస్ట్లీ అసలు టాపిక్ అంటే ఆ టైటిల్ ఎలా పెట్టారు, ఏ థాట్ వచ్చింది అవన్నీ అడిగే ముందు హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఎక్సైటెడ్ థియేటర్ లో సినిమా చూడడం ఎక్సైటెడ్. నేను అనుకున్న క్వాలిటీతో సినిమా కంప్లీట్ చేసాం. హ్యాపీగా ప్రొడక్ట్ చేసాం. అనుకున్న 3 డేస్ లో రిలీజ్ అవుతాం. అందరూ కలిసి థియేటర్ లో సినిమా చూడాలని ఎక్సైట్మెంట్. సో మీ అంటే మీ నాన్నగారి బర్త్డే రోజు ఆడియో లాంచ్ అయింది. సో అక్కడ మీరు ఎప్పుడైతే ఆ స్పీచ్ ఇచ్చారో వి కుడ్ సీ హౌ హ్యాపీ హి వాస్. వాస్ దట్ ఎ గిఫ్ట్ ఫర్ హిమ్? అంటే ఆ డేట్ లో కావాలని చేసింది కదా. ఓకే నేను మా నాన్నగారి బర్త్డే అని ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాను. ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ యు సెడ్ లైక్ ఆ జరిగింది జరిగింది ఆ స్టేజ్ మీద నాకు వచ్చే వాళ్ళు ఇచ్చిన మైండ్ సెట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను అలా పెంచడం వల్ల మనుషులు ఇంపార్టెంట్ మనుషులతో ఉంటాయి చెప్పడం వల్ల నాకు ఎప్పుడో తెలియకుండా బ్యాక్ ఆఫ్ ది మైండ్ వస్తారు ఇందుకే డెఫినెట్గా నేను థ్యాంక్స్ చెప్పాను. రోజు చెప్పాను సో అంటే ఆ రోజు అలా జరిగిపోయింది అంతే కదా. అండ్ సుబ్బరాజ్ గారు ఇట్ వాస్ ఫస్ట్ టైం యువర్ వర్కింగ్ విత్ కళ్యాణ్ సార్. ఫస్ట్ ఐ మీన్ ఎలా ఉంది మీ ఇంటరాక్షన్ అసలు ఎలా జరిగింది? ఇంట్రొడక్షన్ అసలు ఫోన్ అయ్యింది ముందే ఇప్పుడు మన షూటింగ్ లొకేషన్ ప్రోగ్రామ్ సార్ లో నెక్స్ట్ ఎక్కడ బయట కూర్చున్న కాదు కలిసాం వరకు రెండు సినిమాలు కూడా కలిసాయి. ఐ థింక్ వెంకటేష్ గారి ఆఫీస్ లో ఫస్ట్ టైం కలిసాం. సరే అసలు బేసికల్గా కళ్యాణ్ కృష్ణ గారి సినిమాలో ఫస్ట్ నాగార్జున గారి సినిమా మన సుగడి సినిమా ఒక బంచ్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి చూస్తున్నాం. ఈ బంచ్లో కొత్తగా ఒక సినిమా వచ్చింది ఇటు బల్టూర్ గేటప్లో నాగార్జున గారు చిన్న కరసాల తిప్పుత రమ్యకృష్ణ గారు ఆ కాంబినేషన్ నేను చదువుకున్న రోజులు అంటే మేము డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో వాళ్ళ ఇద్దరు పేరు ఫేమస్ అప్పట్లో అంటే మేము అంటే ఆ టైంలో మా యవ్వనం ఆ సినిమా టైంకి వెళ్ళింది అనమాట. సో నాగార్జున గారు రమ్యకృష్ణ గారు సాంగ్ అప్పట్లో మాకు బాగా ఫేవరెట్ సాంగ్ అదే కాంబినేషన్ ఒక్కసారి మళ్ళీ రోజుల తర్వాత కనబడితే చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఫైన్ అండ్ వండర్ఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎప్పుడైతే తీసుకొచ్చారు సినిమా ఇలాంటి టైంలో ఒక మంచి ఇలాంటి రిఫ్రెషింగ్ గా ఉన్న ఫిలిం అని చెప్పి రియల్లీ ఇంట్రెస్ట్ అవుతుంది. తర్వాత రారండే వేడి చూద్దాం అంటే నాకు మోర్ ఆఫ్ రారండే వేడి చూద్దాం లైక్ మ్యూజికల్ లాగా అనిపించింది. అంటే ఆ పాట ట్యూను అంటే నేను వెరీ గుడ్ మ్యూజిక్ లవర్ నేను బేసికల్ మెలడీ లవర్ రెండో అంటే ఆ పాట చాలా కాలం నోట్లో అలా తిరుగుతా ఉంది అనమాట. అంటే మరి అప్పటికే పరిచయం అప్పటికే చెప్పాను కలిసి తక్కువ తక్కువ మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సరే రవితేజ్ తో సినిమా చేస్తున్నారంట మన నెల టికెట్ అనే దాంట్లో విన్నాను. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నాకు వచ్చింది ఆఫర్. సినిమా స్టార్ట్ అయ్యే ముందు కన్నా తర్వాత పిలిచారు. పిలిచినప్పుడు కళ్యాణ్ కృష్ణ గారు ఫోన్ చేసి ఒకసారి నేను స్టోరీ చెప్తాను మీ క్యారెక్టర్ అని విని అద్భుతంగా నచ్చి క్యారెక్టర్ అంటే నేను మొత్తం కదవలేదు నా పార్ట్ నా నేను చేయాల్సిన పార్ట్ అంతా విన్నాను. ఇది కాదండి కొంచెం అంటే టోటల్ సినిమా ఏ జోన్లో ఉంటుందంటే హీ హాస్ గివెన్ బ్రీఫ్ ఆఫ్ సోషల్ మీడియా ఉన్న ప్రపంచంలో మధ్యలో మనం ఉన్నాం చుట్టూ సోషల్ మీడియా మధ్యలో మనం బతుకుతున్న రోజుల్లో చుట్టూ జనం మధ్యలో మనం కాన్సెప్ట్ దిస్ అగైన్ రిఫ్రెష్ మై థాట్ అండ్ థింకింగ్ అనమాట. అంటే యా ఇది కదా ఇలాంటిది కదా ఇప్పుడు కావాల్సింది అని అనిపించింది. అండ్ వండర్ఫుల్ కళ్యాణ్ కృష్ణ గారు ఇలాంటి
ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవ్రీ డే ఇన్ డే అవుట్ ఎక్కడ చూసినా టీవీలో చూసినా న్యూస్ లో చూసినా బయటకు వచ్చి జనంలో చూసినా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వీటిల్లో మనం ఉన్నాం ఇప్పుడు దాన్ని ఇది కాదండి మనం జనం మధ్యలో ఉన్నాం తీసుకొచ్చిన ఒక థాట్ అండ్ ఫీలింగ్ బాగుంది సినిమా ఆశయండి అది ఇప్పుడు మన థాట్ అలా ముత్యాలు సీరియస్లీ అంటే ఇప్పుడు సుబ్బరాజు గారు చెప్పిన తర్వాత అనిపించింది రియల్ సోషల్ మీడియాలో ఇంత మనం మొత్తం రొటేట్ అవుతున్నాం అంతే ఎవరైనా పిలుస్తున్నా సరే మనం కొద్దిసేపటి తర్వాత ఏంటి అని రెస్పాండ్ అయ్యే ఫ్రెండ్స్ అంతా బయటకి వెళ్ళి లేదంటే సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి ఎవరి ఫోన్ చూసుకుంటారు ఊర్లో వెళ్ళి అక్కడికి వచ్చి పండుగలో కూడా చూసుకుంటారు దీపావళి క్రాకర్ కాదు చూస్తున్నారు మళ్ళీ అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఎదురుండ క్రాకర్స్ ఉన్నాయి ఎదురుండ చుట్టాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో ఎంజాయ్ చేయడం అనేసి ఫోన్ లో ఎవరో ఎవరు చుట్టాలతో ఎంజాయ్ చేసి ఈ మూవీతో కొంచెం మన చుట్టూ కూడా జనాలు ఉన్నారు అని జనాల్లోకి వెళ్తే ఇంకా బాగుంది అది నేను చెప్పాలనుకున్న సినిమాలో అది జనం ఇంపార్టెంట్ 10 కోట్లు ఉన్నా ఒకటే మనిషి వెళ్ళాలి ఒకటే ఉంటాడు 10 రోజులకి ఎక్కువ ఉంటాడు ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి 10,000 దౌర్భాగ్య స్థితి ఎలా వచ్చిందంటే వీడు వీడితో ఉన్న ఫ్రెండ్స్ వీడి ఫ్యామిలీ వీడికి ఎంజాయ్మెంట్ చోట్ల ఇంకొకటి ఎవడో ఎంజాయ్ చేసి చూసి వీడికి ఈర్ష వస్తాడు ఉందరా నీ జీవితం ఏడుతున్నా వెళ్ళవరా ఇంకొకటి ఎవడతో చూసి అనే పరిస్థితి వచ్చింది అది మెయిన్ సోషల్ మీడియా ఇవన్నీ ఈజ్ ఫర్ ది కమ్యూనికేషన్ డబ్బు మన అవసరాలు అది మించిపోయి దాని వాడు అభిమానం ఇందులో మాల్విక అండ్ నాకు తెలుసు సార్ సో మాల్విక అంటే ఈ అమ్మాయే కరెక్ట్ అని మీకు థాట్ ఏమవుతుంది అంటే ఎప్పుడు చూసారు మాల్విక అనేది రవి గారు నాకు కూడా ఒక విషయం ఓకే నేను వేరే హీరో అనుకున్నాను ఫస్ట్ కొత్త అమ్మాయితో చేయాలనుకున్నా వేరే సీనియర్ హీరో అనుకున్నాను ఆ డేట్ ఫాలో అవుతుంది సో మేము అనుకున్న రిలీజ్ టార్గెట్కి ఆ డేట్ మ్యాచ్ అవ్వట్లేదు సో కొత్త అమ్మాయిని చూసాం చాలా మంది చూసాం నాకు ఈ అమ్మాయి చాలా బాగా అనిపించింది చూసిన వెంటనే మన తెలుగు అమ్మాయిలా అనిపించింది సౌత్ ఇండియన్ అమ్మాయిలే తెలుగు అమ్మాయిలా అనిపించింది ఆ అమ్మాయి ఇన్స్టా ప్రొఫైల్ చూసాం చాలా వీడియోస్ చూసాం పర్ఫార్మెన్స్ బాగుంది రవి గారితో ఆ అమ్మాయి కెమిస్ట్రీ సెట్ అయింది ఫోటో షూట్ చేసాం అందరికీ నచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయి కొత్త అమ్మాయిలో అనిపించేస్తాం బేసిక్గా తను చాలా కమర్షియల్ చేసింది సో పర్ఫార్మెన్స్ బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్ కూడా కొత్త అమ్మాయి రావు దానికంటే రవి గారి పక్కన అమ్మాయి కెమిస్ట్రీ పర్ఫెక్ట్ సెట్ అయింది అది లేకపోతే అమ్మాయి ఉండేది కాదు నేను ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళాను అక్కడ మన స్టార్ హాస్పిటల్ ఎక్కడ నాన్నగారం కూడా సన్షైన్ హాస్పిటల్ షూటింగ్ జరుగుతుంటే సరే నేను అందరూ కలిసి వెళ్ళాం పైన ఇక్కడ ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంటే లోపలికి వెళ్ళేటప్పటికి హీరోయిన్ హీరో మీద హాస్పిటల్ బెడ్ సీన్స్ ఏ జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా మళ్ళీ ఇక్కడ తెలుగు హీరోయిన్ వచ్చింది వండర్ఫుల్ అనుకున్నాను అనుకుని సరే కాసేపు చూసాను చక్కగా తెలుగు అమ్మాయిలోనే ఉంది సో అడిగితేనేమో హీరోయిన్ ఏ ఊరు అని అడిగితే ముంబై అన్నాడు కానీ అంటే నేను ముంబై వాళ్ళు ఇంకో తెలుగు తెలుగు తెలిసిపోతుంది అంటే మేము కూడా ఫస్ట్ కలిసినప్పుడు కూడా ఈవెన్ వీ థాట్ ది సేమ్ థింగ్ అరే హీరోయిన్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ముంబై నుంచి వచ్చిన వాడిని కూడా తెలుగు ఆవిడ మార్చుకెళ్ళారు డైరెక్టర్ గారు ఆయన మూవీస్ ప్రతి దాంట్లో అదైతే కంపల్సరీ అండ్ మీకు ఒక క్వశ్చన్ సార్ రీసెంట్లీ హీరోయిన్ ఇంటర్వ్యూ చేశాను సో తను ఏం చెప్పిందంటే నేను ఎక్కడికి వెళ్ళినా వితౌట్ మేకప్ అస్సలు ఛాన్సే లేదు సో మన మూవీ అంటే మూవీలో వితౌట్ మేకప్ చేసిన సీన్స్ కూడా ఉన్నాయంటే మీకు లిప్స్టిక్ అంతా పడదు
జనరల్గా అమ్మాయిని లిప్స్టిక్ లేకుండానే సెలెక్ట్ చేశాం. స్క్రీన్ కి కొంచెం మేకప్ అవసరం, ఆ అమ్మాయి ఫేస్ చూడాలని లిప్స్టిక్ చూడకూడదు. లిప్స్టిక్ అనేది జస్ట్ దాని డెకరేషన్ అంతే తప్ప లిప్స్టిక్ వెనకాల అడుగుతున్నాడు. అది నాకు నచ్చు. ముందు అది కనిపించకూడదు. అది చిన్న మేకప్ అంటే మేకప్ లాగా ఉంటుంది తప్ప అదే కాదు. నాకు నచ్చదు ఒరిజినల్ లుక్ పోతే. ఏ అమ్మాయికైనా ఎవరికైనా అమ్మాయికైనా అబ్బాయి కానీ ఒరిజినల్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి, దాన్ని పాటు చేసేలా ఉండకూడదు. మేకప్ దాన్ని ఎన్హాన్స్ చేసేలా ఉండదు. నాకు లిప్స్టిక్ బేసిక్ కవర్ చేసేయకూడదు. So, how was working with Malvika? Happy అమ్మాయి చాలా, అంటే ఇంకా హీరోయిన్ అనేది అమ్మాయికి లేదు. ఏమవుతుందంటే చాలా మందికి, అంటే మేబీ ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ వాళ్ళకి నాకు ఏమవుతారంటే ఇక్కడ చాలా మంది మింగిల పోవలేక ఎల్లో దట్ మైట్ డీఎనర్జైజ్ దెమ్ వైల్ వర్కింగ్. ఒక అమ్మాయి చాక్లెట్, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక అమ్మాయి ఇలా ఎవరు కూడా, అంటే టిపికల్ గా ఉండి పక్కకి వెళ్ళి కూర్చుని లేదంటే ఫోన్ లో మాట్లాడి ఆ కంప్లైంట్ ఈ టైప్ చిన్న కస్టమర్స్ లేవు. అవి లేవు అంటే ఈ మూవీకి వర్క్ చేస్తున్నాం కాబట్టి అసలు మాకు నిజంగా ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు ఐదుగురు ఫ్రెండ్స్ అని అంటారు. హీరోయిన్ ఫ్రెండ్స్ అనకూడదు, ఫైవ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అది యాడ్ చేస్తాం. అంటే సార్ ప్రతి మూవీ డిఫరెంట్ డిఫరెంట్ జానర్ లో ఉంటుంది. రవితేజ గారికి ఒక మూవీకి ఒక మంచి అసలు సంబంధం ఉండదు, గెటప్ కానివ్వండి ఏదైనా కానీ. సో ఈసారి హీస్ ఇన్ అ వెరీ డిఫరెంట్, అన్ని డిఫరెంట్ ఫీలింగ్స్ చేస్తారు రవితేజ గారు. డిఫరెంట్ గెటప్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారు. రవితేజ ఒకటి ఉంటుంది కదా, అది మాకు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఒకటి టైటిల్స్ మార్చుకోండి, మీరు టైటిల్స్ పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి, ఇవన్నీ బయట సినిమా యాక్టింగ్ ఇయే సినిమా కథలు మార్చండి మాకు. బట్ లోపల ఉంటాడు కదా రవితేజ, ఎప్పుడు ఎప్పుడు మా ఎప్పటి గారు కొత్తగా కాదు, చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పింది ప్రైవేట్ టైమ్స్ మేము, అంటే షార్ట్ తర్వాత అంటే అదే అంటున్నాం కదా, మీరు ఎలా అయితే ఇందాక గర్ల్స్ గర్ల్స్ కూర్చుని అంటే అది మా తమిళ అమ్మాయి నుంచి నిత్యం జరుగుతాను. అది అంటే రవితేజ గారి గురించి అంటే మాకు కూడా జరిగింది ఏంటంటే, ఒక రోజు టెంపుల్ డల్ గా ఉండి వివర్ లైక్ మా ఓన్ జోనర్ లో మేము ఉన్నాము డల్ గా. సార్ పిలిచి మీరు డల్ గా ఉంటే బాగాలేదమ్మా, సెట్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడు అల్లరి చేస్తుండాలి, అమ్మాయిలు అల్లరి చేస్తేనే బాగుంటారు. దిస్ ఇస్ వాట్ హీ సెడ్. ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్ లాగా అనిపిస్తాను.
అది ఉండదు. నేను హీరో వీళ్ళు ఇంకో ఫ్రెండ్ అది అది ఉండదు. ఆయన చుట్టూ ఎప్పుడు 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. చుట్టూ ఫ్రెండ్స్ మధ్యలో ఆయన అది కాదు ఆయన కూడా. హీరోగా అంటే మనం ఒకటి అనుకుంటాం ఒకసీన్ డైరెక్ట్ ఒకసీన్ అనుకుంటాం రాసినప్పుడు కానీ షూట్ చేసినప్పుడు ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలని అది కెమెరా ముందుకెళ్తే వేరే ఈ పక్కన ఏదో మాట్లాడుతున్నారు పక్కన గెలిచింది మారిపోతుంది అది యాక్టింగ్ ప్రేమించే వాళ్ళకి. అండ్ ఈ మూవీలో చాలా మంది పెద్ద ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ ఐ హర్డ్ సమ్ 150 to 160 50 మంది పేర్లు ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే జగత్ బాబు గారు సుబ్బరాజు గారు అజయ్ గారు ఇలాగ అలీ గారు బ్రహ్మానందం పృథ్వీ రఘుమూర్తి ఇలా చూస్తే 50 మొత్తం మా అసోసియేషన్ లో సగం పేర్లు ఉన్నాయి. పెద్ద హెడ్స్ అన్ని ఉన్నాయి సగం హెడ్స్ ఎక్కువ ఉన్నాయి. శివాజీ రాజా రజిత ప్రియ సూర్యకమాని ఇలా చూసుకుంటే పెద్ద లిస్ట్ ఇదంతా. ఒకటంటే అందరూ అంత ఎంజాయ్ చేశారు కంఫర్ట్ గా ఉన్నారని చెప్పి అంత ఎంజాయ్ చేస్తూ చేస్తారు షూటింగ్ లేకపోతే ఇంత స్పీడ్ గా చేయడం అంత క్వాలిటీతో చేయడం. అంటే ఆ 152 మెంబర్స్ అంటే ఆర్టిస్ట్ అందరితో మీరు ఫోటో పెట్టారు ఇన్స్టాలో అప్పుడు ఎలా ఉందంటే మీరు కింద కూర్చొని అంటే చుట్టూ జనం మంటలు వేరే యాంగిల్ చూడ ఫోటో ఎవరిని తీసుకున్నా చుట్టూ జనం ఉంటారు చుట్టూ. అదే మీ ఇద్దరు పక్క పక్కన కూర్చున్న దానిలో అవును మీ పక్కన చూసుకుని చుట్టూ జనం చుట్టూ జనం అంటే ప్రతి ఒక్క అంటే మూవీ అంటే టైటిల్ ఏదైతే ఉందో దానికి మొత్తం అందరికి వర్తిస్తుంది అది చుట్టూ జనం మధ్యలో ఉన్నాం. సో ఈ మూవీతో నిజంగానే అందరిలో మార్పు వస్తే ఇంకా కిరాక్ ఉంటారు అంటే వాళ్ళలో మనం చెప్పడం కాకపోతే సంథింగ్ న్యూ హస్ కమ్ టు అస్ ఆటోమేటిక్ గా నువ్వు ఫోన్ తీసి పక్కన పెట్టండి చుట్టూ జనం చుట్టూ జనం ఫోన్ డీటాక్స్ అయిపోతే ఇప్పుడు నేను ఫోన్ లేదు మళ్ళీ తీసుకుంటా పక్కన మన జీవితంలో ఫోన్ తీసి పక్కన పెట్టేస్తే జనం అందరూ చుట్టూ అసలు లోకం అంటే ఏంటో తెలుస్తుంది ఫస్ట్ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది లేకుంటే ఎక్కడ ఏదైనా జరిగిందంటే అక్కడ జరిగింది కదా అని మొత్తం అప్డేట్స్ అట్లా అయిపోయింది సోషల్ అప్డేట్స్ కాదు రోజు ఫ్రెండ్స్ పక్కన ఉంటే ఎవరో సంబంధం ఎవరు ముక్కుమో మెసేజ్ అది వీక్నెస్ అయిపోయింది. ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఫ్యామిలీ అందరూ కూర్చోండి ఆడి టైం దొరికింది తప్ప పండగకి వెళ్ళినప్పుడు అందరూ ఉండగా సంబంధం లేని ఎవరు మెసేజ్ పెడితే దానికి రిప్లై ఇచ్చే వరకు మన స్పీకర్ ఎడిషన్ అయిపోయింది సార్. అండ్ సో అంటే ఇదంతా పక్కన పెడితే మీరు ఆల్రెడీ ఒక లవ్లీ మ్యూజిక్ ఇస్తారు ప్రతి మూవీ అంటే మీరు చూస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆయన సార్ ఇస్తారు నాకు అలనాటి రామచంద్రుడు దానికి ముందు పెద్దరికంలో సాంగ్ లేదు పెద్దరికంలోనే ముద్దుల జానికి పెళ్ళింది పల్లకి తీసుకెళ్ళి ఆ పాట ఉంటుంది అప్పట్లో ఏ వీడియో క్యాస్ట్ చూసినా మ్యారేజ్ క్యాస్ట్ ఆ సాంగ్ పెళ్లి పెళ్లి కూతురు లేకపోతే తర్వాత అలనాటి రామచంద్ర ఆ తర్వాత అంత పెళ్లి సార్ వచ్చే కానీ అంత నిలబడి నేను దేవి గారికి చెప్పినా రామయ్య శాస్త్రి గారికి చెప్పినా ఈ పాట ఇక్కడ అయిపోవు కనీసం 20 ప్లేయర్స్ పాట ఉండాలి ఛాన్స్ ఉంది పాస్ట్ అప్పుడు అది రారండి పెట్టు రారండి టైటిల్ సార్ అది నాకు బాగా ఫేవరెట్ ఆ సింగర్. అండ్ ఆ వ్యూ కూడా చాలా బాగుంది ఏ పిక్చరైజేషన్ ఏదైతే ఉందో సాంగ్ ది మొత్తం కలకలలాడుతూ ఉంటుంది స్క్రీన్ అంతా కలర్ఫుల్ యాక్చువల్లీ మీరు సెట్ అలా ఆడిషన్ తీసుకునే కూడా చాలా వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్ షీ వాస్ వెరీ ప్రిటీ ఇన్ దట్ అంటే ఆ అవుట్ఫిట్స్ లో శక్తి మ్యూజిక్ సౌండ్ ఇష్టం కొత్త సౌండ్ ఇవ్వండి ఈ సినిమా అనుకున్నప్పుడు రెగ్యులర్గా అంటాను టెక్నీషియన్ డిస్కషన్ వచ్చినప్పుడు నేను శక్తికాంత్ అనుకుంటాను ఇట్లా శక్తికాంత్ అంటే పేరు తెలియదు నేను చేసిన పని తెలుసు శక్తి అంటే ఫిదా పని చేసే సినిమా కొత్త సమయం ఉంటుంది పోయాడు కొంతమంది అన్నారు
తను అది చేసిన రెండు క్లాస్ సినిమా కదా అది, ఇది మా సినిమా అంట. టెక్నీషియన్స్ మంచి, టెక్నీషియన్ మంచి, ఆర్టిస్ట్ కరెక్ట్ అయితే ఏ క్యారెక్టర్ లేదు, టెక్నీషియన్ కరెక్ట్ అయితే ఏ ఏ మ్యూజిక్ ఏ సినిమా అది డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్. చిదాకి నెల నెల టికెట్ అని పాఠం చేయలేడు. సో దీనికి ఇది చేయాలి, అది చేయాలి, అది చేశాడు. దీంట్లో లవ్ యూ లవ్ యూ సాంగ్ ఒక పక్కన, నమస్తే సాంగ్ ఒకే ఉంటే, చుట్టూ జనం సాంగ్ ఒకే ఉంటుంది. సో తను చాలా చాలా మంచి మ్యూజిక్ ప్రాణం తను. తను గొప్ప విషయం ఏంటంటే అందరూ చేస్తారు మ్యూజిక్ కవర్ చేసి. ఒకటి చేసి ఒక సినిమా చేసినప్పుడు 100% 1000% అందరూ దాని మీద వేరే డిస్కషన్ ఉంటుంది. తను ఇంకా ఎంత ప్యాషన్ అంటే మ్యూజిక్ అంటే, ఇప్పుడు గ్యాప్ వస్తే మా సినిమా అయిపోయింది, వేరే వాళ్ళ ఫ్రెండ్ది వేరే సినిమా స్టార్ట్ చేసి కానీ తను కీబోర్డ్ సెషన్స్ చేసి పంపిస్తాను. ఏంటంటే నాకు ఇష్టం తెలియదు కీబోర్డ్ గిటార్, అంత రేంజ్లో ఉన్నాడు అవసరం లేదు అంత. నా ఫ్రెండ్స్ చేస్తున్నాడు, నాకు ఇష్టం చేయడం అంట. కొన్ని మంచి ట్యూన్ వచ్చేసి దాచుకుందాం అని పెట్టుకోడు. నా ఫ్రెండ్ సినిమా చేస్తాడు అది గిద్దాం. నాకు నిన్న నిన్న ఎక్స్పీరియన్స్, నేను జరిగింది ఇక్కడ కూర్చొని ఏదో హన్ చేస్తూ ఆ నోట్స్ చెప్తాడు. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకటి వేరే కాడ జరుగుతుంది, నోట్స్ అడిగాడు ఇస్తాను. ప్యాషన్, ప్యాషనెట్, అది నాకు. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? దేనికి బాగా కనెక్ట్ అయింది అంటే ఆబ్వియస్లీ ఉంది కాబట్టి అన్ని సాంగ్స్ నమస్తే అన్ని బాగుంటాయి. అంటే అట్లా యూనో చెక్ అక్కడ సిగ్నల్ సార్, ఒకసారి ట్రై చేయి, ఒకసారి ట్రై చేయి. మేము టీజర్ టీజర్ టైంలోనే అసలు ఆ ట్యూన్ ఒకసారి ట్రై చేయి అది రాగానే అబ్బా వచ్చేసింది. సో సార్ మీకు ఫేవరెట్ నమస్తే చుట్టూ జనం, చుట్టూ జనం అది జనరల్ ఇష్టం నాకు. ఈ లవ్ దీంట్లో మాత్రం నాకు నా ఫేవరెట్ సాంగ్, ఎందుకంటే నేను చూస్తే లవ్ యూ లవ్ యూ. సో సూపర్. సో ఐ మీన్ కెమెరా సినిమాటోగ్రఫీ ముఖేష్ గారు. సో సార్ నేను అంటే ఎలా చూస్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ నేను అడిగేశాను అంటే హౌ యూ నేను ముఖేష్ ని నేను చాలా సినిమా చేశాను యా, బట్ ముఖేష్ రవి గారు వేరే సినిమా చేయాలి. ఓకే లాస్ట్ ఈ ప్లేస్ లో అది కొంచెం 6 మంత్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తాను. సో ముఖేష్ ఈ టైంలో నాకు కరెక్ట్గా టైం దొరికింది. రవి గారు అన్నారు కదా ఉన్నాడు, తను చాలా మంచి, తను 600-700 యాడ్ ఫిల్మ్స్ చేసినాడు, కెమెరా పెట్ట 4-5 ఫిల్మ్స్ చేశాడు, కూడా చేశాడు. దానిలో బెస్ట్ ఏంటంటే స్పీడ్. మీరు చూసిన ఆర్టిస్టులు చూసిన ఒక అటు ఫ్రేమ్ పెట్టి రెడీ రెడీ అని చెప్తాడు. అంతమంది ఆర్టిస్ట్ ఉన్నాయి ఈ సినిమా టెక్నీషియన్స్ అందరూ పెట్టారు, అన్ని సినిమాకి ఉంటారు. ఈ సినిమా కానీ మరీ కష్టంగా ఉన్నారు, తను లాస్ట్ 1 వీక్ డిఏలో ఉంటాడు. పాపి ఇచ్చే వరకు ఉంపడల్లా డిఏలో కూర్చు చేసి చేసి బెస్ట్ కాంప్లిమెంట్ తనకి మా కాంప్లిమెంట్ చెప్పాలి. సినిమా చూసి సెన్సార్ చూసి సార్ పెయింటింగ్లో ఉంది సార్ సినిమా అని ఫోన్ చేసి అంత బాగా చేశాడు. ఒప్పుకోడు అసలు ఎంత పర్లేదు, షార్ట్ బాగానే లైట్ కొంచెం వచ్చింది. ఆ సన్లైట్ గురించి వెయిట్ చేసి దానికోసం ఆఫ్టర్నూన్ చేస్తే మార్నింగ్ షిఫ్ట్ చేయించాడు. నేను తిరిగి చేసి ఈవినింగ్ అది చేస్తాను సార్, ఏంటంటే లైట్ బాగుంది ఒక్క షార్ట్ గురించి. దానివల్ల దానికి భారీగా పెయిన్ ఏం పారిపోదు, కానీ ఇంత ప్యాషన్ అది చేస్తే నా సినిమా బాగా వస్తుంది. అలాగే ఎడిటర్ చూడలేదు సార్, ఇంత స్పీడ్గా చేసి నాకు మార్నింగ్ షూటింగ్ చేసి ఈవినింగ్ వచ్చి ఎడిటింగ్ చేసుకున్నాను. అప్పుడు రెడీ చేసి పెట్టేసుకోండి, రష్యతో పంపించుకొని రెడీ చేసి పెట్టుకోండి. ప్లస్ తెలిసిన చూడండి సార్, డీజే కూడా తనే చేశాడు. నాకు అసలు మెయిన్ పిల్లర్లా కనుక్కోండి ఈ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో లేకపోతే చేయడం అవుతుంది. సినిమా అంతా అయిపోయింది 2 మంత్స్ ఎడిటింగ్ పెట్టుకుని రిలీజ్ చేయడం, ఏ రోజు ఆ రోజు ఎడిట్ చేసి చూపించాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కాపీ చెక్ చేస్తాను. సత్యానంద్ గారు రైటర్ 450 ఫిల్మ్స్ చేశారు ఆయన, ఇప్పటికీ కూడా అదే నచ్చ శక్తికాంత్ చోటా ప్రసాద్ సత్యానంద్ ముగ్గురు డిటిఎస్ చూస్తున్నారు సినిమా అక్కడ ఉన్నారు. అయిపోయింది ఓవర్సీస్ పబ్బి రెడీ అయింది, ఇక్కడ ఇంకా ఏం చేయగలం చూస్తున్నారు. చూస్తున్నా చూసి ఇంకా ఈవినింగ్ వరకు అప్డేట్ చేయడానికి టైం ఉంది. సో ఇంకా ఎవరో బెటర్ చేయొచ్చు అని అక్కడ చూస్తున్నారు. ఇప్పుడు నేను ఫైనల్ చేసుకుని పోకరిలో ఒక డిఫరెంట్ రోల్ అంటే ఎన్నో సినిమా చేశారు ఒక్కొక్క దాంట్లో ఒకటి అంటే అంటే పోకరి అనేది బాగా గుర్తుండిపోతుంది అంటారా
సో నెక్స్ట్ అంటే నేను బాగా మీకు కనెక్ట్ అయిపోయింది డీజేలు. దట్ ఈస్ అల్టిమేట్ అంటే మీరు ఎప్పుడైతే ఆ సీన్లో ఉన్నారో పిచ్చ పిచ్చగా నాకు. సో అవా అయిటవా ఎక్కడ బాగుందా అంటే తెలిసిపోతుంది దట్ యూఆర్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో అక్కడ కోపం అండ్ బాహుబలిలో అమాయకత్వం డీజేలో అసలు దానికి ఏం పేరు తెలియదు అదొక డిఫరెంట్. సినిమాలో ఏంటంటే మధ్యలో నేను చుట్టూ జనం అనుకున్నా ఇదే లాజికల్ చెప్పేస్తాను. బట్ ఈజ్ ఇట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఇది డిఫరెంట్గా ఉందా లేకుంటే ఇది అలానే కోపంలో ఉందా అన్ని డిఫరెంట్గా చెప్పాను. అంటే సినిమా చూసినప్పుడు ఈ క్యారెక్టర్ విపరీతంగా ఆయన చేసిన సినిమా ఇన్ని సినిమా దానికి అతీతంగా ఏదో కొత్త క్యారెక్టర్ అది చేయండి. ఈ సీన్ కనుగొనగా ఈ సీన్లో మనకి ఏం కావాలి ఎక్కడైనా ఆయన సినిమా చూస్తుంది అర్థమవుతుంది. చిన్న చిన్న క్లోజర్స్ ఉంటాయి చిన్న ఎక్స్ప్రెషన్స్ పడిపడి నవ్వు ఎందుకంటే మొత్తం అక్కడ జరిగే సీన్ ని ఒక ఎక్స్ప్రెషన్ లో అసలు చూపిస్తాయి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది పడిపడి నవ్వు అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగని ఒక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఒక 5-6 టైమ్స్. సో మీకు ఏదైతే పర్ఫెక్ట్ అవుట్పుట్ కావాలో సుబ్రహ్మణ్యం చేశారు. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది థియేటర్ మొత్తం థియేటర్ మొత్తం అవ్వకపోతే నేను పెట్టాను ఛాలెంజ్ పడి పడి నవ్వుతారు అంటే అంత సపోర్ట్ వచ్చేస్తా క్యారెక్టర్ ఇప్పుడు ఆయన తలుస్తా తలుస్తా నదా నవ్వుతుంది. ఇప్పుడు ఈ సినిమాలో నా క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ సో నెగటివ్ షేడ్ ఎవరైనా పాజిటివ్ షేడ్ ఉంటుందా లేదండి విలన్స్ లో కూడా కొందరు అంటే పేరుకి విలన్ ఉంటారు కానీ ఎక్కడ ఒక దగ్గర సపోర్ట్ ఉంటుంది అంటే డీజే లో కూడా విలన్ కిట్ కాదండి విలన్ కిట్ అనేది విలన్ కాదు అంటే చెప్పాలంటే వెరీ జెన్యున్ క్యారెక్టర్ డీజేలో జెన్యున్ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ సీరియస్ గా అతను వచ్చి మోసం చేస్తాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే వాళ్ళు అడుగుతారు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను వస్తుంది ఈ క్యారెక్టర్ తప్పు కాదు ఆయిలో ఒక అమ్మాయి కట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్ లో తప్ప బేసిక్ మోసం చేసిన హీరోయిన్ ఎవరినో ప్రేమించే రాడు ఏంటి జల్లగా అమ్మాయిని అంత అది చేస్తాడు ఎవరినైతే పగిలించుకోవడానికి ఇక్కడికి వచ్చి మాట్లాడటం మాట్లాడుతున్నా పర్సనల్ అంటే సుబ్బరాజ్ గారు అనగానే చెప్పాలంటే సుబ్బరాజ్ గారు నాకు గుర్తొచ్చి అంతా మొత్తం నెగిటివిటీగా ఉంది మధ్యలో మోసం చేసి మళ్ళీ పాజిటివ్ అయిపోయింది. సో అంటే మీరు ఎప్పుడైనా మీ ఒరిజినల్ క్యారెక్టర్ మూవీలో ఎప్పుడైనా చేశారు వాట్ యాక్చువల్లీ సుబ్బరాజ్ ఇస్ వాట్ ఇస్ నేను చెప్తా కేవలం నేను నాకు ఫస్ట్ చాలా పార్టీలో అంటే ఫ్రెండ్ బర్త్డేలో చాలా సార్లు కలిసాం హలో అంటే హాయ్ అవర్ ఉండేది. ఈ సినిమా చేసిన తర్వాత నేను విపరీతంగా కట్ అయ్యాను తక్కువ రోజు 15 డేస్ కలిసి ఉంటాం షూటింగ్లో బట్ అది చాలా కనెక్ట్ అవుతుంది. బేసిక్గా ఆయన ముందు చెప్పకూడదు చాలా మంచి మనిషి నువ్వు ఒక ఫ్రెండ్ని చేయాలి ఎక్స్పెక్ట్ చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంత ఫ్రెండ్లీగా ఉంటుంది నేను ముందు చెప్పాను ఎవరి చెప్పా నేను దూరంగా చూసి ఉంటాను అనుకోలేదు నాకు డౌట్ ఉండేది అంత కంఫర్ట్గా ఉంటుందా లేకపోతే వర్క్ విషయంలో కంఫర్ట్ వర్క్ అయితే ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసాను 10 టైమ్స్ ఎక్కువ కంఫర్ట్ పర్సనల్గా కూడా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు
ఆ రోజు కామరేజ్ లో ఫోటో తీసుకు చెప్పాను ఆర్టిస్ట్ కామరేజ్ హోటల్ ఆర్టిస్ట్ ఉన్నాను. ఆ రోజు 6:30 అవుతుంది, ఆయన థింకింగ్ క్యాంప్ వస్తుంది, అందరూ ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ మెయిన్ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ పెద్ద ప్రెజర్ తీసుకోవద్దు, మనకు షూట్ చేసి పంపించాను, మన తర్వాత చేసుకోండి. ఆ రోజు లాస్ట్ షాట్ ఆయన లాస్ట్ షాట్ ఉన్నావు కదా, అయ్యే వరకు ఉన్నాడు అని గుర్తులేదు. ఈయన అందరి షూట్ చేసి పంపించేసి లాస్ట్ షాట్ చేశాను, అది అంత కంఫర్ట్ ఇచ్చాను. ఆయన ముందు వెళ్ళిపోవాలి 7:00 to 6:00 అంటే నేనేం చేయాలి, ప్రజలు నా మీద పడిపోతుంది డెఫినెట్ గా. ప్రజలు తీసుకుని షూట్ చేసి పంపించాను సీనియర్ ఆర్టిస్ట్. అదే కాకుండా నన్ను పై తగ్గి సరే ఎంత ఉంది అంటే ఎక్స్టెండ్ అవుతుంది, అందరినీ పంపించాను, అందరూ ఆడుకున్నట్టు వేరే షూటింగ్ పెట్టాలి. అలా సాధన కూడా ఉంటుంది, టైం ఉన్నప్పుడు బెస్ట్ షాట్ రావడం కోసం. మీకు హీరోయిన్ తో కాంబినేషన్స్ ఉన్నాయా? ఈవిడికి మన హీరోయిన్ కి ఏంటంటే బేసికల్ గా వెరీ అంటే వెరీ ప్రిటీ ఫేస్ తో, అలాంటి ప్రిటీ ఫేస్ ఏంటంటే ఓ ఎలా తీసి యాక్ట్ చేసి అక్కడ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ వండర్ఫుల్ గా వచ్చేస్తాయి. సో ఎక్కువ కష్టపడక్కల నాకు తెలిసి అందులో కూడా మన సినిమాలో కూడా నేను కొంచెం రష్ వస్తున్నప్పుడు యాక్షన్ చేసే విపరీతంగా పర్ఫార్మెన్స్ చేసాక జస్ట్ చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోనే పర్ఫార్మెన్స్ బాగా అద్భుతంగా ఉంటుంది. ఆయన కూడా ఆ ఫోటో చూస్తే అంతే క్యారెక్టర్ లో ఉండడం అది అది దాటి బయట సరిపోతుంది చేయాలి. అది ఈ సినిమా అయిన తర్వాత దాన్ని స్టార్ట్ అంతవరకు అయిన తర్వాత ఇంకా నాకు వచ్చిన ఒకే ఒక ఐడియా ఈ సినిమా ఈ స్క్రిప్ట్ అది రవితేజ గారు ఫిక్స్ అయిన తర్వాత టైటిల్ ఆయన చెప్పారు తెలిసిపోతుంది కదా వెరీ డౌన్ అంటే థియేటర్ లో అదొక స్టోరీ పక్కన చెప్పు. నెల టికెట్ పాయింట్ ఏంటంటే టూరింగ్ తాగేసింది ఊళ్ళో, ఎందుకంటే ఇది నేను కూడా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు గోదావరి స్కూల్ మీద గోదావరి స్కూల్ కూర్చున్నారు అనుకో, కూర్చుని అక్కడ దొల్లుతా ఇష్టం పడుకోండి, సూపర్ కంఫర్టబుల్ ఉండేది అది. మళ్ళీ బెంచ్లే ఇబ్బంది, బెంచ్లు స్ట్రైట్ గా చిన్న కార్మెంట్ బెంచ్ నడు పెట్టేసి బ్యాక్ రెస్ట్ ఉండదు, లెగ్స్ కూడా చిన్న చిన్న సీట్స్ ఉంటాయి అది కూడా ప్రాబ్లం. బాల్కని ఏంటంటే వెళ్ళేట్ ఉండదు, చైర్ 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 టికెట్ ఏంటంటే ఎలుపు కూర్చీలు ఉంచుకుంటాం ఉంచుకుంటే నైట్ నైట్ ఒకసారి ఆ మేడ్ల తీసుకుని ఎమోషన్ లో మన సినిమా చూసిన ఎమోషన్ లా కదులుతూ ఉంటే అది అది ఒరిజినల్ నైట్ టికెట్. సో మీరు అప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యారు రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైనా? రీసెంట్ ఇప్పుడు థియేటర్స్ లేవు, ఇప్పుడు ఉన్న టేస్ట్ ఉంటుంది
అప్పుడేంటంటే దానికి వెళ్ళడం సార్ అక్కడికి కూర్చొని చూడడం సార్ నాకైతే ఎక్స్పీరియన్స్ ఉండదు నేను ఎక్కడ చూసే ఉంటాను తెలుగు స్కూల్లో ఉన్నప్పుడు 5 రూపీస్ ఇది మా అమ్మమ్మ గారి ఊళ్ళో 5 రూపీస్ కూర్చీ 3 రూపీస్ బెంచ్ ఉండేది 2 రూపీస్ నెల టికెట్ ఉండేది మాకేం చేశారంటే మా కజిన్ సార్ సినిమా కలిగితే టికెట్ 5 రూపీస్ కూల్ డ్రింక్ ఎంత ఇచ్చేవారు ఎక్స్ట్రా కూల్ డ్రింక్ తాగడానికి మేము ఎందులోకి వెళ్ళాం ఇక్కడ కూర్చుని ఆ డబ్బులతో ఎక్స్ట్రా కూల్ డ్రింక్ తాగేవాళ్ళు నెల టికెట్ నేను చూసింది ఊళ్ళో ఉన్నప్పుడు చూడలేదు హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత నేను ఆర్టిస్ట్ క్లాస్ పెట్టుకుంటాను ఏ సినిమా దిగినా ఫస్ట్ బాల్కనీలో చూపించాను సెకండ్ టైం నెల టికెట్ చూపించాను నెల టికెట్ ఇక్కడ నెల చేసే ఉండేది ఆ రియాక్షన్ వేరే అడిగేవాడిని ఒకసారి మొన్న కూడా చెప్పాను విషయం నా పక్కన మున్సిపాలిటీలో వచ్చే ప్రభావం వచ్చాను ఆవిడ 65 ఇయర్స్ నేను జరిగినప్పుడు 10 ఇయర్స్ ఆవిడ సినిమా చూసినప్పుడు అడిగాను మీకేం నచ్చింది ఇక్కడికి ఇది బాగుంది ఇలా పోయి బాగుంది కదా సినిమా అంతా అయిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలు ఆపి సెకండ్ ప్లే అవుతాం ఈ సినిమాలో మీకు ఏముంటే బాగుంటుంది నవ్వుకోవడం ఉండాలి ఒక సినిమాలో 7 పాస్ట్ 3 చోట్ల బాగుంటుంది పాటలు బాగుండాలి ఇవి ఉంటే చాలు అది అవి ఏంటంటే నవ్వించు ఎలా నవ్వించాను ఒకసారి స్లాప్స్టిక్ కామెడీ అంతే వర్కౌట్ అవుతుంది వాళ్ళు టెన్షన్లో మర్చిపోయిన అందరు లేదా వాళ్ళ బాధలు ఎక్కడో చోట కనెక్ట్ అయ్యారు లేదా సినిమాలో అవి చాలు సాంగ్స్ అనేది నిజంగా అలవాటు వైఫ్ ఏదైనా పాటలు పాడుకుంటే పాటలు ఏమి ఉండవు అది ఒక ఇమాజినేషన్ ఇలా ఉంటే బాగుంటుంది కదా మన కూడా మన బాగా చూసుకుంటే బాగుంటుంది కదా అని ఇంతే మౌంటేజ్ జరుగుతుంటే లైఫ్లోనే సాంగ్ ఉండదు ఆ షాప్కి ఈ షాప్కి వెళ్తే సాంగ్ ఉండవు సినిమా ఏంటంటే ఎడిట్ చేసి రియల్ లైఫ్ లో ఎడిట్ అంటే బాగున్నప్పుడు ఈ షార్ట్ వాడదు రియల్ లైఫ్ లో వైఫ్ ని షార్ట్ వాడద్దు అంటే అది ఎలా నిమిషం చూడాలి సో అలా మీరు జనం మధ్యలో ఉండి వాళ్ళకి అసలు ఏం కావాలి అని తెలుసుకొని అంటే మీకు ఒక థాట్ జనాలు సినిమా ఎందుకు చూడాలి రియాక్ట్ అవుతున్నారు అనేది ఒక్కొక్కసారి చిన్న చిన్న డైలాగ్ కి ముందు అక్కడ అప్లోడ్ వస్తుంది కింద క్లాస్ రూమ్ వాళ్ళు ఇప్పుడు వెంటనే ఓపెన్ అవుతారు హై క్లాస్ రూమ్ లో ఆలోచిస్తారు దీని లాజిక్ ఏంటి ఇదేంటి అదేంటి ఆలోచించినప్పుడు రియాక్ట్ అవుతారు చాలా సార్లు అక్కడ రావడదు విలన్ హీరో కొట్టేయడం అనగానే ఫస్ట్ విజిల్ పడింది అక్కడ పేపర్ పైన కూడా వేస్తారు అంటే జనరల్లీ హీరో హీరోయిన్ అలా ఎంట్రీ వచ్చినప్పుడు కింద పేపర్ లేదని ఫస్ట్ అక్కడే ఈ పైన ఉండి కూడా ఇక్కడ ఎంత ఇంకొకటి ఈ సినిమా నెల టికెట్ అంటే అంత మాస్ కాదు మాస్ అంటే ఈ సినిమాలో జనం మాస్ టైటిల్ జనం కోసం టైటిల్ నెల టికెట్ అంటే కింద నుంచి స్టార్ట్ అయిన లైఫ్ లో అనేది ఈ అందరి టైటిల్ అంటే అంటే జనరల్లీ రవితేజ గారు రియల్ లైఫ్ లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ చేసి ఆయన ఇంత ఇంత ఎత్తుకెదిగారు అయినా సరే హీఈస్ వెరీ డౌన్ టు వాట్ వి హావ్ ఎక్స్పీరియన్స్ వి అంటే ఆయనకు తెలుసు ఒక్కొక్క మెట్టు కష్టం ఏంటో అని తెలిసినా కూడా ఏ ఆర్టిస్ట్ కూడా హీల్ నెవర్ డిగ్రేడ్ ఎనీవన్ హీల్ బి ఎంకరేజింగ్ అంటే వీళ్ళని ఇక్కడ పెట్టాలి అసలు ఐ హావ్ నెవర్ సీన్ అంటే ఈ నెల టికెట్ షూట్ టైంలో సో దట్ ఈస్ వాట్ వీ హావ్ సీన్ సోషల్ మీడియా కొంచెం దూరం పెట్టండి జనాలు దగ్గర అవడం చూడండి ఎందుకంటే మన చుట్టూరు ఉంది ప్రపంచం మన చుట్టూరు ఫ్రెండ్స్ ఉన్నారు మన చుట్టూరు ఆనందం ఉంది ఎక్కడో ఎవరో ఏవో పెట్టి చూసి ఆనందపడడం కన్నా మన చుట్టుపక్కల ఆనందం అనుభవిస్తే అద్భుతం అని నా ఉద్దేశం వెరీ పాయింట్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ ఆల్సో ద సేమ్ చుట్టూరు జనం ఉన్నారు అందులో ఉందా మనం ఎక్కడో సోషల్ మీడియాలో బాగుంది ఇప్పుడే ఎలా ఉంటే ఇప్పుడే ఎలా ఉంటే ఇంకా ఐ కాంట్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఇంకా ఎలా ఉంటుంది అంటే ఆ తర్వాత ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఏమవుతుందంటే డివైస్లో తిరుగుతుంటాం మనం చేతికోటి చెవికోటి నోటికోటి ఉంగరాలు ఇవన్నీ డివైస్ వచ్చేస్తాయి కళ్ళజోడు స్క్రీన్ అయిపోతుంది అడుగు తిరుగుతుంటాం ఇంకా జనం ఉండరు ఇంకా ఇప్పటి నుంచి అది ఈ సినిమా చెప్పదలుచుకున్న ఉద్దేశం కూడా అదే.
అదే నేను అది సలహా ఏం కాదు నేను అదే చెప్తున్నాను గుర్తు చేయకండి మనకు అన్నీ తెలిసి ఒకసారి నెగ్లెక్ట్ చేస్తాం సీనియర్ సిటిజన్స్ మర్యాద వాళ్ళు తిరిగారు ఫస్ట్ సీట్ కూడా ఎందుకు ఒక లైన్ నిలబడతాం అంటే ట్రైన్ కో ప్రతి ఒక లైన్ నిలబడినప్పుడు ఆ చెక్కింగ్కి వెళ్ళినప్పుడు వెనకాల పెద్ద ఆయన ఉంటే ముందుకు ఎందుకు పంపిస్తాం అని ముందు వచ్చాను కదా అంటే నిలబడరా పది నిమిషాలు ఏమవుతుంది ఆయన పెద్ద ఆయన కదా ముందు పంపించారు పంపిస్తారు రిలాక్స్ అవుతారు కదా ముందు అది తెలిసి కూడా ఈ ఫోన్ చూసుకుంటుంది ఎవరికి తెలియదు అన్ని తెలుసు ఒక్కొక్కసారి కేర్లెస్ మర్చిపోతున్నారు ఒక్కొక్కసారి ఈ హడావులు ఎప్పుడు మర్చిపోతారు ఒకసారి గుర్తు చేయడం మనుషులు ఇంపార్టెంట్ మనుషులే కావాలి ఎన్ని కోట్లు ఫైనల్ గా అంటే ఇంకా మరీ నెక్స్ట్ లెవెల్కి చెప్పాలంటే ఎన్ని వేల కోట్లు ఉన్నా అంటే వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అనుకుంది లేరే అంటే అనే ఫీలింగ్ రాగలిగితే ఫేస్బుక్ లోని ట్విట్టర్లో ఉన్నంత ఫ్రెండ్స్ కాదు నేను చెప్పింది అంతమంది మన నిజ జీవితంలో మన చుట్టూ ఉండగలిగితే అది అద్భుతమైన అచీవ్మెంట్ అన్న మోర్ దాన్ లైక్స్ కన్నా దారణంలో ఫెయిల్ అయ్యారు అంటే నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ పేరు తెచ్చుకోవాలని పేరు గుర్తొస్తుంది నువ్వు బాధలో ఉన్నప్పుడు చాలాసేపు ఆలోచించి ఏదో ఒక పేరు గుర్తొచ్చింది అండ్ మన ఫ్రెండ్స్ నువ్వు హ్యాపీనెస్ అంత బర్త్డేకి ఎంతమంది అని పిలవచ్చు కానీ నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పాలి అందరూ చెప్పకూడదు కాదు అదే బర్త్డే కాదు ఎంతమంది లిస్ట్ రాస్తారు పెళ్లికి లిస్ట్ రాస్తారు 1000 మంది లిస్ట్ రాసి అందరికి కార్డులు ఆలోచనప్పుడు ఫస్ట్ గుర్తొచ్చు నిజమే అలాంటి ఫ్రెండ్స్ ని మనం కావ సంపాదించుకోవాలనుకుంటే ఓపెన్ కొనండి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి మన ఇష్టాలు ఎవరు పర్ఫెక్ట్ మనిషి కాదు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ఓపెన్గా ఉండాలి ఒకసారి చాలాసార్లు ఎక్స్క్యూజ్ చేయాల్సి వస్తుంది అది చేయకపోతే ఎవరితో రెగ్యులేషన్ ఉంటుంది అన్ని పర్ఫెక్ట్ అయితే అంత దేవులేదు ప్రాబ్లమ్స్ ఉంటాయి వాడు కోపం ఉంటుంది ఒకటికి దాచుకోలేని తత్వం ఉంటుంది ఈయన ఉన్నానంటే నేను కంపేషన్ బాక్స్ ఎవరే లేని చెప్పినా నచ్చి నాకు 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 ఎవరైనా ఒక విషయం షేర్ చేసుకుంటే ప్రాణం పైన మూడు వ్యక్తి కాదు నన్ను నమ్మి చెప్పాడు నాకు ప్రౌడ్ అది నన్ను అంత నమ్మితే నాకు ఒక మాట చెప్తాడు అనేది నాకు నేను చెప్పాను ఆయన అంతే సేమ్ వీళ్ళు ఏం మాట్లాడారు ఎవరి గురించి మాట్లాడారు ఆయన శత్రువుల గురించి మాట్లాడడం లేదు ఆయన దాని గురించి దాచుకోవాలి అప్పుడే కదా మనం ఆయనతో షేర్ చేసుకోవాలి చాగొట్టుకోకూడదు నేను ఎంత నమ్మితే వచ్చి మన దగ్గర ఒక మాట చెప్తాను ప్రతి స్కూల్లో చెప్తాను ఇంకేం అది ఈ రకంగా నెల టికెట్ ఇంకొక 3 రోజుల్లో మా అందరి ముందు రాబోతుంది సో మీ క్రూ అందరికి క్యాష్ అందరికి మా తరఫున ఇంకా మజా వస్తుంది ఆ నెల టికెట్ లో ఉన్న మజా నెల టికెట్ లో కూర్చొని చూస్తేనే కిక్ ఉంటుంది సో అది మ్యాటర్